పరిపాలన తర్వాత వారి యొక్క కృషితో ఈ రకంగా మనం రిజల్ట్స్ చూస్తాము. రైట్, ఓకే. పాపరావు గారు మరొక విషయం అండి, ఇప్పటికే త్రిబులారికి సంబంధించి సర్వేలపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది, సో దీని ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? లాజిస్టిక్స్ రవాణా అనేది అర్బన్ ఏరియాలో టైం పట్టకుండా రవాణా ఏంటంటే ఈరోజు ట్రాఫిక్ జామ్స్ తగ్గించాలనే ప్రయత్నం హైదరాబాద్ లో దిగి ఈజ్ ఇట్ ఇండియా అని అడిగాడు. ఏ క్వశ్చన్ ఆయన అడిగి ఇండియా ఏనా అని అడిగాడు అది గుర్తుండి ఉంటుంది. తర్వాత రజనీకాంత్ దీన్ని న్యూయార్క్ తో పోల్చాడు, న్యూయార్క్ లాగా ఉంది. అవును, ఆమె లయ సినిమా యాక్ట్రెస్, ఆమె కూడా హైదరాబాద్ నగరం కుర్చి లాగా ఇదేదో విదేశాల్లో ఉన్నటువంటి నగరం లాగా ఉంది, చాలా ధనిక దేశాల్లో నగరం లాగా ఉంది అని పోల్చుకుంటుంది. ఓవరాల్ గా చాలా మార్పులు హైదరాబాద్ నగరంలో. ఈరోజు రాత్రి పూట మీరు చూస్తే జిగే అంటే పగలు కూడా తెలుస్తుంది ఖరీదని కాదు, కానీ మీకు అదే కాదు ఎవరెన్ని విమర్శలు చేసినా మొన్న పెద్ద వానలు వచ్చి 10 రోజుల పాటు వానలు పడితే రోడ్ల మీద నిలవటం ఆగిపోవాలా, నీళ్లు నిలవటంలా. మామూలుగా అయితే అసలు చెరువులు చెరువులుగా ఉండాలి, రోడ్లన్నీ వరదలు లేవు, రోడ్ల మీద నీళ్లు నిలవాల. బేసిక్ గా కానీ చాలా మార్పులు హైదరాబాద్ నగరంలో ఈ 10 ఏళ్లలో జరిగింది. అదే కాదు మీరు చూసుకుంటే పవర్ 24x పవర్, ఇందాక మన తాడూరి గారు ప్రస్తావించిన పవర్ 24 అవర్స్ ఇవ్వటం అనేది హైదరాబాద్ లో పారిశ్రామికంగా ఎదుగుదలకి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజు వారానికి 2-3 రోజులు సరిగ్గా కరెంట్ ఉండేది కాదు, పవర్ ఇది ఇండస్ట్రియల్ హాలిడేస్ పవర్ హాలిడేస్ ఇచ్చారు ఇండస్ట్రీకి, 3 రోజులు పోతేసుకోండి పరిశ్రమని, మీరు రన్ చేయలేరు, మేము కరెంట్ ఇవ్వలేము అని అట్లాంటి సందర్భం. దాని నుంచి ఈ రోజు హైదరాబాద్ బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ముందు కాలంలో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి దానిలో ఆర్ఆర్ఆర్ కూడా ఆర్ఆర్3 రీజనల్ రింగ్ రోడ్ కూడా చాలా కీలకమైన పాత్ర. ఈ రోజు ఏంటంటే హైదరాబాద్ చుట్టూ మీరు చూడండి ఒక సెకండ్ కూడా కరెంట్ పోకుండా ఉండటం కోసం హైదరాబాద్ చుట్టూ ఒక రింగ్ లాగా ఏర్పాటు చేసినటువంటి ఒక గ్రిడ్ లాంటిది ఏదో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్ ఏంటంటే హైదరాబాద్ లో మీకు ఒక్క సెకండ్ కూడా కరెంట్ పోదు, ఏదో ఒక ఆల్టర్నేటివ్ కదా, యూపీఎస్ ఉంటుంది కదా ఇంట్లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, లేకపోతే ఇంకోట మనం పెట్టుకునే వైరింగ్ తో మనం ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకుంటాం కదా పవర్ పోతే వెంటనే పవర్ ఉంటానికి. అలా హైదరాబాద్ లో పవర్ పోకుండా ఉండటానికి కూడా ఈ రోజు ఒక క్షణం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా హైదరాబాద్ నగరం ఈరోజు ఎలివేటెడ్ టు ది ఇంటర్నేషనల్ సిటీస్ లెవెల్ కి. మీకు వాటర్ సప్లై అసలు కొరత లేదు, ఒకప్పుడు హైదరాబాద్ లో కూడా వాటర్ కోసం ఆ ట్యాంకర్లు వస్తే కొట్టుకోవటం కాలనీలో బస్తుంది, ఏమి లేవు. ఈ రోజు సక్సెస్ఫుల్ గా తెలంగాణలో జలాల వినియోగం కానీ విద్యుత్ వినియోగంలో కానీ ఇవన్నీ తర్వాత రాధాకృష్ణ గారు చెప్పింది చాలా మంచి పాయింట్ ఏంటంటే ఈ రోజు పేద ప్రజానీకం సామాన్య ప్రజానీకానికి కూడా అందుబాటులో ధరలు ఉన్నటువంటి నగరం హైదరాబాద్ నగరం. ఇక్కడ బతకటానికి ఎవరైనా బతకచ్చు. హైదరాబాద్ లో అత్యంత కోటీశ్వరులు, ఈ దేశంలో ధనవంతులు, ప్రపంచ ధనవంతులతో సహా ఈ రోజు సామాన్య జనం కూడా బతకడానికి వీలైన నగరం. ఖచ్చితంగా అది చాలా కాలం నుంచి చూస్తున్నాము, హైదరాబాద్ లో ఏ రేంజ్ వాళ్ళన్నా బతకొచ్చు ఎవరన్నా సరే, వాళ్ళు వెళ్ళని కాదు. నా చిన్నతనంలో నేను ఫ్రీక్వెంట్ గా చెన్నై వెళ్ళినప్పుడు గమనించేవాడు చెన్నైలో ఇదే వాతావరణం, చిన్నతనంలో బాగా చిన్నతనంలో ఇదే వాతావరణం ఉండేది అన్ని రకాల వాళ్ళు బతకడానికి. ఎందుకంటే ఒక సంక్షేమ రాజ్యం ఉంది తమిళనాడులో ఎప్పుడు నుంచో, దాన్ని ఈ రోజు తెలంగాణ బీట్అవుట్ చేయగలిగింది, దాన్ని కూడా బీట్అవుట్ చేయగలిగింది. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే ఈ రోజు తెలంగాణలో దేశం మొత్తం మీద నెంబర్1 ఇది సెంట్రల్ గవర్నమెంట్ గణాంకాలే, 3,08,000 రూపీస్. అంటే తమిళనాడు ఎప్పుడో ప్రయాణం మొదలు పెట్టినా కానీ దాన్ని కూడా దాటేళ్ళగలిగింది ఈ రోజు తెలంగాణ అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో అనేది. కాబట్టి ఇవన్నీ చాలా ప్లస్ ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఈ రోజు అసాధారణమైనటువంటి ప్రగతి సాధిస్తున్నటువంటిది అది తాడూరి గారు చెప్పినటువంటి డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి. నిజామాబాద్ లో మొన్న ఓపెన్ చేసిన దానిలో అప్పటికప్పుడే 750 జాబ్స్ వచ్చినాయి, 750 జాబ్స్ తో దిగినైంది ప్రయాణం. అలాగే చాలా చోట్ల డీసెంట్రలైజ్డ్ అంటే ఒకే చోట కోడిగుడ్లన్నీ తీసుకెళ్ళి ఒకే చోట పెట్టి మళ్ళీ అది అట్లా కాకుండా డీసెంట్రలైజ్ ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది. అది గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని నగర ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల ఐటీ హబ్లు వరంగల్ లో రావచ్చు. వరంగల్ అయితే మెడికల్ సిటీగా మెడికల్ హబ్ గా కూడా వరంగల్ డెవలప్ అవుతుంది. ఇట్లా చాలా మార్పులు తెలంగాణ మొత్తం. అలాగే హైదరాబాద్ లో కూడా నిన్నటి దాకా వెస్ట్ ఒకటే డెవలప్ అయింది, వెస్ట్ ప్రాంతమే హైదరాబాద్ లో డెవలప్ అయింది. ఈ రోజు ఈస్ట్ లో ఉప్పల్ చెప్పారు కదా తాడూరి శ్రీనివాస్ గారు, ఉప్పల్ ఏరియాలో కూడా డీసెంట్రలైజ్డ్ గా ఐటీ హబ్ గా డెవలప్ అయ్యి అక్కడ కూడా డెవలప్ అవుతాం. అంటే ఒక సమగ్ర సమీకృత అభివృద్ధి అనేది తెలంగాణ, అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలనేది, ఆ సంక్షేమంతో పాటుగా అభివృద్ధిలో కూడా సమతుల్యత రావాలనేది ఈ రోజు తెలంగాణ జరుగుతున్న గొప్ప విషయం. ఖచ్చితంగానండి, అసలు కంపేర్ చేయడానికే లేని పరిస్థితి అయిపోయింది. మరొక విషయం రాధాకృష్ణ గారు, ఇప్పుడే హైదరాబాద్ లో ఈ పరిస్థితి ఉంటే రాగల 5 సంవత్సరాల్లో
ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఎక్కువ అవసరాలు వస్తాయన్న ఆలోచనతోనే రీజనల్ రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జనాభా యొక్క సాంద్రత పెరిగిన కొద్దీ మనం ఇందాక అన్న ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోతుంది. హైదరాబాద్ లో ఒక పని మీద వెళ్తే ఒక రోజు అయిపోతుంది అని టాక్ ఉండే, అంటే ట్రాఫిక్ జామ్ వల్ల ఒక చోటుకి వెళ్ళడానికి ఒక 3 గంటలు పడుతుంది, మళ్ళీ పని చూసుకుని వస్తే 2 గంటలు పడుతుంది అన్నట్టుగా ఉండేది. అలాగే కాకుండా మనం ఒక రోజులో ఎక్కువ పనులు చేసుకోవచ్చు, ఎక్కువ మందిని కలవచ్చు, ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవ్వచ్చు అన్న వాతావరణం వచ్చిందనుకోండి, అప్పుడు మనం మనుషులు కలిసిన కొద్దీ వ్యాపారాలు పెరుగుతూ ఉంటాయి, కాబట్టి అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ట్రాఫిక్ ని కూడా మనం బాగా డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వస్తున్న రీజనల్ రింగ్ రోడ్లు ఉన్నాయో, అంటే రాగల 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ ని టచ్ చేస్తాం.